ఇక్కడ చేలో పనిచేసే వాళ్ళకి ఇచ్చే కూలీ మన దగ్గర ప్రోగ్రామ్ మేనేజర్కి ఇచ్చే శాలరీ కంటే ఎక్కువ. వింటర్లో మొక్కలకి చలి తగలకుండా షేడి నెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆవు పేడను వృధా చేయకుండా ఉపయోగిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను అమెరికాలో ఉన్న ఒక చిన్న రైతు ఫామ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అతను ఫామ్తో పాటు అలానే వెజిటబుల్స్ కూడా రీటైల్ షాప్ పెట్టుకొని అతనే ఓన్గా సేల్ చేసుకుంటున్నాడు. సో దాన్ని చూద్దాము. సో ఈ కనిపించేది మొత్తం కూడా 55 ఎకరాల స్థలము. రైతు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అతను. సో ఇతను ఏంటంటే మన ఇండియన్కి కావాల్సిన అన్ని వెజిటబుల్ వెరైటీస్ మొత్తం కూడా ఇతను చేలో పండించి సో అతనుకున్న రీటైల్ స్టోర్లోనే మొత్తం కూడా సేల్ చేస్తుంటాడు. సో ఇప్పుడు మనం ఈ పొలంలోకి చూసేవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది సీజన్లో ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాయి. సో ఈ పొలంలో పండించేవన్నీ కూడా మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మనం ఓన్గా కట్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు. సో ఈ రైతు పొలం వచ్చేసి రోడ్డుకు పక్కనే ఉంది. సో అందువల్ల ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు. అలానే మనం ఓన్గా వచ్చి పిక్ చేసుకొని వెళ్ళటం వల్ల ఇతనికి లాభాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి లేబర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో మనం ఓన్గా తీసుకెళ్ళటం వల్ల అతనికి అది మిగులుతుంది. అలానే కూడా ఇతనికి డిమాండ్ ఎంత ఉంటుందో తెలియనప్పుడు ముందలే కట్ చేసుకొని షాప్లో పెట్టుకుంటే డ్యామేజ్ సేల్ కాకపోతే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఓన్గా కట్ చేసుకొని వెళ్ళటం వల్ల అతనికి వచ్చేసి ఆ డ్యామేజ్ సేవ్ అవుతుంది. పక్కనే ధాన్యం తోట పెట్టాడు, అందులో వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి 3-4 వెరైటీస్ ఉన్నాయి. మన నాటువి ఉన్నాయి, అలానే హైబ్రిడ్ ఉన్నాయి. సో అలానే కొన్ని వచ్చేసి తీపి ఉన్నాయి, కొన్ని ఒగరుగా ఉండేవి ఉన్నాయి. సో మనకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనకి రైతు చెప్తున్నాడు మీకు ఏ టైప్ కావాలో. ఫస్ట్ 2 లైన్స్ వచ్చేసి పులుపువి, సెకండ్ 2 లైన్స్ వచ్చేసి తీపివి. సో అలాగా మనకి ఏ వెరైటీ కావాలో అవి కట్ చేసుకోమని చెప్తున్నాడు. నేను రైతుని అడిగాను, ఇలా మనుషులు డైరెక్ట్గా లోపలికి వచ్చి కోసుకుంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తారు కదా అని. సో కానీ అతనేం చెప్పాడంటే అది 1-2% కంటే ఉండదు, అది నెగ్లిజిబుల్. అలానే కాకుండా మామూలుగా షాప్లో కొనుక్కునే దానికంటే ఇలా డైరెక్ట్గా వచ్చి కోసుకునే వాళ్ళు మామూలుగా కొనేదానికంటే కూడా ఎక్కువగా కొంటారు అంట. సో ఇక్కడ ట్రాక్టర్ ఒకటనే ట్రక్ ఉంది. సో నేను ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో ఒక ట్రాక్టర్ సేమ్ సైజు సేమ్ షేప్లో ఉంది, ఇంకొక ట్రాక్టర్ని చూడలేదు. అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి. ఉల్లినారిని నాటు వేయడానికి రెడీగా పెట్టారు. ఇక్కడ ఉల్లిని అంతర పంటగా సాగు చేస్తున్నాడు. ఇక్కడ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కూడా మెక్సికన్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే పక్కనే ఉన్న మెక్సికో దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఇక్కడ వీళ్ళకి కూలీ అనేది గంటల ప్రకారం పే చేస్తుంటారు, అంటే ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలకి డబ్బులు ఇస్తుంటారు. కాలిఫోర్నియా చట్టం ప్రకారం ఇక్కడ ఒక వ్యక్తికి ఏ పని చేసినా సరే గంటకి $13 లేదా అంతకంటే ఎక్కువ పే చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళకైతే రోజుకి $110 నుంచి $150 మధ్యలో పే చేస్తుంటారంట, 8 గంటలు పనిచేసినందుకు. అంటే మన దేశంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే ఒక సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్కి ఇచ్చేంత శాలరీ, బట్ ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్కి అయితే ఇది తక్కువే అని చెప్పొచ్చు, అంటే సరిపోదు. అమెరికాలో లేబర్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఉల్లిపాయల ధర వచ్చేసి యావరేజ్గా 1 కిలో $1.5 నుంచి $2 మధ్యలో ఉంటుంది. అంటే ఈ రైతు వీళ్ళకి పే చేయడానికి ఈరోజు కూలికి 60 కిలోల ఉల్లిపాయలు పండించి అమ్మితే కానీ వాళ్ళకి పే చేయలేడు. అందుకనే అమెరికాలో వ్యవసాయం మొత్తం కూడా ఎక్కువ శాతం మిషనరీస్తోటే చేస్తుంటారు. సో మిషనరీస్తో చేసినప్పుడు దానికి తగ్గట్లుగానే 100,000 ఎకరాల్లో చేస్తే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. ఇక్కడ ఒక మొక్కకి ఇంకొక మొక్కకి మధ్యలో వచ్చేసి సుమారుగా 5 నుంచి 8 అడుగుల మధ్యలో ఉంది గ్యాపు. సో ఎందుకంటే వీళ్ళకి మధ్యలో వచ్చేసి మిషనరీస్ తిరుగుతూ ఉండాలి కాబట్టి. మన దగ్గర ఏంటంటే మనం ఇంత గ్యాప్ వదలము, మనం చిన్న రైతులు కాబట్టి తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి కోసం ట్రై చేస్తాము.
ఇక్కడ వీళ్ళేంటి అంటే వీళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం లేదు కాబట్టి వీళ్ళకి అంత అవసరం లేదు. మన దగ్గర ఇదే 55 ఎకరాలు కనుక్కుంటే మనం ఒక చిన్న టౌన్కి సప్లై చేస్తాం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అన్నీ కానీ. బట్ ఇక్కడ ఉన్న 55 ఎకర్స్లో ఇతను వచ్చేసి ఒక షాప్కి మాత్రమే సప్లై చేసుకోగలుగుతున్నాడు. ఇక్కడ ప్లైవుడ్తో చిన్న షెడ్ వేసుకున్నాడు ఇక్కడ కూరగాయలు అవి టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ కొంచెం ఏరియాలో పుదీనా, కొత్తిమీర అలానే మెంతికూర లాంటివి ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే పుదీనా కొత్తిమీర రెండే ఉన్నాయి. సో ఇవి కూడా మనకు కావాల్సినంత కట్ చేసుకొని తీసుకుని వెళ్ళచ్చు. మొక్కజొన్న 3 పెట్టెలు పెట్టాడు అంటే 3 లైన్స్ పెట్టాడు. సో ఇదేంటంటే మనకి అమ్ముతారు కదా కార్న్ అలాగనే పచ్చివి అమ్ముతారు ఎండబెట్టినవి కాకుండా. ఇక్కడ చాలా మధ్యలో చిన్న చిన్న బరువులు మోస్తూ తిరగడానికి ఇలాంటి వెహికల్స్ వాడతారు. ఇది ఆల్మోస్ట్ స్కూటర్ టైప్లో ఉంటుంది, కొంచెం పెద్దది. నాకైతే డౌట్ ఉండేది అమెరికాలో ఆవు పేడను యూజ్ చేస్తారా లేదని. ఈరోజు అయితే ఆ డౌట్ క్లారిఫై అయింది. సో ఇక్కడ వీళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో దీన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ జల్లెడ పట్టి దాన్ని దాంట్లో ఏదో కలిపి యూజ్ చేస్తున్నారు. మేబీ వేరుకి చెదల పురుగు ఇవి పట్టకుండా ఉండటానికి అనుకుంటా. ఇక్కడ షేడెడ్ నెట్ల కింద పండించే పంటలు కొన్ని వేశాడు. అల్లం, వెల్లుల్లి, అలానే వైట్ ఆనియన్, ఇంకా కొన్ని 4-5 వెరైటీస్ వేశాడు. చిన్న చిన్న బెడ్స్గా తయారు చేసి పెట్టాడు. సో ఇందాక మనం చూసిన ఎరువునైతే ఇక్కడ వాడాడు. సో అక్కడ ఎరువునే కాకుండా అందులో ఇంకేదో మిక్స్ చేసేసాడు. సో మీ కనుక ఇంట్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటే నేను మళ్ళీ అతని రైతును ఒకసారి అడిగి ఇంకొక పోస్ట్ పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఎంక్వైర్ చేస్తాను. అలానే ప్రతి బెడ్కి మధ్యలో కూడా వుడ్ చిప్స్ వాడాడు. సో వాటి వల్ల ఉపయోగాలు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేసి పెట్టాను. సో ఈ షేడెడ్ నెట్స్ అనేవి ఇప్పుడైతే సమ్మర్ ఉండటం వల్ల అతను క్లోజ్ చేయలేదు. రేపు వింటర్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు క్లోజ్ చేస్తాడు. ఇక్కడ ఇంకొన్ని వెరైటీస్ సాగు చేస్తున్నాడు. సో మొత్తం ఈ చేలో మొత్తం చూస్తే కనుక డ్రిప్ ఇరిగేషన్ అలానే మల్చింగ్ టెక్నిక్ వాడుతున్నాడు. సో డ్రిప్ ఇరిగేషన్ కింద ఈ 55 ఎకరాలకు ఇతను మొత్తం 4 బోర్లు వేశాడంట. ఇక్కడికైతే రిజర్వాయర్ కింద కాలువలు ఉన్నాయి కానీ సో రిజర్వాయర్ కింద పండించడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నాడు. కొంచెం దూరంలో ఉండే కాలువలు ఈ చేనికి, అలానే కూడా అవి సీజనల్గా వాటర్ వస్తాయి కాబట్టి అది అంత సూటబుల్ కాదు. అందుకని ఇతను బోర్ ద్వారా పండిస్తున్నాడు. ఈ మల్చింగ్ టెక్నిక్ ఇది మనకి ఇండియాలో ఇప్పుడు ఫేమస్, చాలా మంది వాడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా ఆవిరైపోకుండా ఉంటుంది, అలానే కూడా గడ్డి మొలవకుండా ఉంటుంది దాని చుట్టూతా. సో ఎక్కువ యూజెస్ ఉండటం వల్ల దీన్ని వాడుతున్నారు. చేను మొత్తం కూడా ఇదే ఈ 2 టెక్నిక్సే కనపడ్డాయి. సో ఇవి ద్రాక్ష పందిళ్ళు ఒక 2-3 లైన్లు పెట్టాడు. సో సీజన్ అయిపోయింది. సో ఉన్నవన్నీ కూడా క్రిస్మస్ లాగా డ్రై అయిపోయినాయి చెట్టుకి. సో ఈ ఏరియా మొత్తంలో కూడా మొన్నదాకా మేము వచ్చేసినప్పుడు అయితే సొరకాయ, క్యాప్సికం, బీరకాయ ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సీజన్ అయిపోయినట్లుంది మొత్తం తీసేశాడు. సో మళ్ళీ కూడా ఇంకో దానికి రెడీ చేస్తున్నాడు ఇంకో పంట ఏదో వేయటానికి. సో లాస్ట్ తీసిన వీడియోకి 1 మంత్ తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ సీజన్ మారిపోయింది, వర్షాలు కూడా పడటం మొదలయ్యాయి. సో దానిమ్మ మొత్తం ఎండిపోయింది. ఈ మధ్యలో మనం చూసినప్పుడు అంతర పంట కింద ఉల్లిపాయ పెట్టాడు కదా, సో అది మొత్తం కూడా గ్రో అవుతూ ఉంది. సో మిగిలిన ఏరియాలో కూడా స్టెప్ బై స్టెప్గా పెడుతూ ఉంటాడంట. సో అతనికి అలా లేట్గా పెట్టడం వల్ల ఎప్పుడు కూడా 360 డేస్ అతనికి షాప్లోకి వస్తాయంట. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ల్యాండ్ వచ్చేసి రిజర్వ్ కింద వదిలాడు, ఎప్పుడూ స్వాప్ చేస్తూ ఉంటాడంట. లాస్ట్ టైం ఇప్పుడు అక్కడ పెట్టిన టమాటా, బీరకాయ, దొండకాయ అవన్నీ కూడా ఇటువైపు పెడతాడంట. సో అలా ఉండటం వల్ల ఒకే పంట కంటిన్యూస్గా ఒకే చోట వేయకుండా ఉంటే న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుందని ఆపేనని చెప్పాడు. ఓవరాల్గా ఈ సంవత్సరం రైతులందరూ కూడా లాసుల్లో ఉన్నారని చెప్పాడు. సో బట్ ఇతనికి రీటైల్ షాప్, రీటైల్ మార్కెట్ ఉండటం వల్ల ఇతనైతే ప్రాఫిట్లోనే ఉన్నానని చెప్పాడు. ఇతనైతే గవర్నమెంట్ సబ్సిడీ కోసం ఏమి అప్లై చేయలేదంట, ఎటువంటి బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవటం లేదంట. ఇవన్నీ కూడా ఇందాక మనం చూసిన షెడ్ నెట్స్. సో ఈ జస్ట్ నెట్స్ మాత్రమే కప్పాడు. సో ఇందులోపల ఎటువంటి మాయిశ్చర్, వెదర్ కంట్రోల్ కానీ ఎటువంటివి కూడా లేవు, జస్ట్ క్లోజ్డ్ నెట్స్లో పండిస్తున్నాడు.
ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవరు, క్యాప్సికమ్ము, బ్రోక్లీ అట్లా ఇంకొక 2-3 వెరైటీస్ ఉన్నవి సలాడ్స్లోకి వాడేవి, వాటి పేర్లు నాకు తెలియవు. అలానే లెఫ్ట్ సైడ్లో కూడా తీగపాకే పందిర్లు వేశాడు, బీరకాయ, దొండకాయ, అలానే కాకరకాయ ఇలాంటి తీగ అల్లుకునే పంటలు లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా. వందలు వేల ఎకరాలలో సాగు చేసే రైతుల మధ్యలో ఈ చిన్న రైతు అన్ని రకాల పంటలు వేస్తూ పండించినవి తనే అమ్ముకుంటూ మంచి లాభాలు పొందుతున్నాడు. మన దగ్గర కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు ఇలాంటి మెథడ్స్ ఫాలో అయ్యి మంచి లాభాలు పొందవచ్చేమో. మీకు నేను నా పాత వీడియోస్లో రూరల్ విలేజెస్ గురించి చూపించినప్పుడు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంది అని కారులో స్పీడ్గా వెళ్తా చూపించాను. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు టాప్ వ్యూ నుంచి అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంది. అలానే కూడా మొత్తం మీకు డ్రై ల్యాండ్స్ చూపించాను ఆ వీడియోలో. సమ్మర్ కాబట్టి ఇప్పుడు జస్ట్ సీజన్ స్టార్ట్ అయింది, అందరూ కూడా పొలాలు నాగళ్ళు దాన్ని రెడీగా ఉంచారు. ఇప్పుడైతే కాలువలు వదులుతారంట, సో దానికోసమే పొలాలు రెడీగా ఉన్నాయి. మీకు త్వరలో ఒక వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను మొత్తం కూడా పంటలు వేసినాక. సో ఈ పొలంలో ఆ కార్నర్లో కనిపిస్తున్న రేకుల షెడ్డే ఈ రైతుది రీటైల్ స్టోరు. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంటుందో. మన దగ్గర ఉండే పెర్గోషన్ మోడల్లో ఉంది ఈ ట్రాక్టరు. ఈరోజు వీకెండ్ అవ్వటం వల్ల చాలా మంది వచ్చారు స్టోర్కి. సో స్టోర్ లోపల ఎలా ఉంటుంది, 6 మంత్స్ బ్యాక్ అయితే ఓన్లీ వెజిటబుల్స్ ఫ్రూట్సే అమ్మేవాళ్ళు. సో ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువగా రావటం, అందరూ కూడా గ్రాసరీస్ అడగటం స్టార్ట్ చేసేటప్పటికి స్లోగా గ్రాసరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకొని షాప్లో సేల్ చేస్తున్నాడు. అన్నీ కూడా మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ దొరుకుతాయి. ఈ షాప్లో అమ్మే ఎక్కువ వెజిటేబుల్స్ వెళ్ళ చేలో పండినవి ఉంటాయి, లేదంటే పక్క చీరల్లో వేసినవి అలా షేర్ చేసుకొని ఇక్కడ సేల్ చేస్తుంటారు. మనకి ఇక్కడ ఈ షాప్లో దొరికేవన్నీ కూడా మనకి ఇండియాలో మనకి రైతు బజార్లో దొరికేవి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అన్గ్రేడ్ చేసి అంటే ఒకే సైజులో ఉన్నవి సపరేట్ చేసి అలాగ ఏమి ఉండవు, చేలో నుంచి డైరెక్ట్గా ఇక్కడ తెచ్చిపెట్టినట్లే ఉంటాయి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇక్కడ గ్రాసరీస్ రేట్లు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మీకు ఇక్కడ ఎలా ఉంటాయి షాపులు అనేది చూపించడానికి చూపిస్తున్నాను. నేను మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇండియన్ గ్రాసరీకి వెళ్ళినప్పుడు, సో అక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి అవన్నీ కూడా. జనరల్గా ఇండియా నుంచి ఫోన్ చేసినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు మీకు ఈ వస్తువులు దొరుకుతాయి అవి దొరుకుతాయి అనేట్లాగా. సో ఇక్కడైతే మాత్రం మాకు ఇండియాలో దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్పొచ్చు. అంటే ఎలాంటివి అంటే కందికాయలు ఇలాంటివి కూడా మనకి ఈ మధ్య రేర్గా దొరుకుతాయి ఇండియాలో, బట్ ఇక్కడ మాకు అవన్నీ దొరుకుతుంటాయి. సో అరిటాకులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూశారు కదండి ఈ వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక చిన్న రైతు తనకున్న 55 ఎకరాల సొంత భూమిలో ఎలాంటి పంటలు పండించుకుంటున్నాడు, వాటిని ఎలా సేల్ చేస్తున్నాడు అనేది మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపించానని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.